ఈరోజు భువనేశ్వర్లో చాలా సీనియర్ నాయకులు, చాలా టాల్ పర్సనాలిటీ శ్రీ నవీన్ పట్నాయక్ గారితో కలవడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా చెప్పారు, దేశం గురించి ఏదో చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు, రాజకీయాలలో గుణాత్మక మార్పు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. మా చర్చలు ఈరోజే ప్రారంభమయ్యాయి, త్వరలో మళ్ళీ కలుద్దామని నిర్ణయం చేశాం. డెఫినెట్గా పాజిటివ్ డైరెక్షన్లో మా కలయిక ముందుకు పోతుంది, ఈ దేశానికి కొంత లాభం చేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు భువనేశ్వర్లో చాలా సీనియర్ నాయకులు, చాలా టాల్ పర్సనాలిటీ శ్రీ నవీన్ పట్నాయక్ గారితో కలవడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా చెప్పారు, దేశం గురించి ఏదో చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు, రాజకీయాలలో గుణాత్మక మార్పు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. మా చర్చలు ఈరోజే ప్రారంభమయ్యాయి, త్వరలో మళ్ళీ కలుద్దామని నిర్ణయం చేశాం. డెఫినెట్గా పాజిటివ్ డైరెక్షన్లో మా కలయిక ముందుకు పోతుంది, ఈ దేశానికి కొంత లాభం చేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు భువనేశ్వర్లో చాలా సీనియర్ నాయకులు, చాలా టాల్ పర్సనాలిటీ శ్రీ నవీన్ పట్నాయక్ గారితో కలవడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా చెప్పారు, దేశం గురించి ఏదో చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు, రాజకీయాలలో గుణాత్మక మార్పు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. మా చర్చలు ఈరోజే ప్రారంభమయ్యాయి, త్వరలో మళ్ళీ కలుద్దామని నిర్ణయం చేశాం. డెఫినెట్గా పాజిటివ్ డైరెక్షన్లో మా కలయిక ముందుకు పోతుంది, ఈ దేశానికి కొంత లాభం చేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు భువనేశ్వర్లో చాలా సీనియర్ నాయకులు, చాలా టాల్ పర్సనాలిటీ శ్రీ నవీన్ పట్నాయక్ గారితో కలవడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా చెప్పారు, దేశం గురించి ఏదో చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు, రాజకీయాలలో గుణాత్మక మార్పు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. మా చర్చలు ఈరోజే ప్రారంభమయ్యాయి, త్వరలో మళ్ళీ కలుద్దామని నిర్ణయం చేశాం. డెఫినెట్గా పాజిటివ్ డైరెక్షన్లో మా కలయిక ముందుకు పోతుంది, ఈ దేశానికి కొంత లాభం చేస్తుంది.